మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద నున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. ఉదయం నాకు నీవు సిద్ధపడి ఉదయం నా సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనను కనపడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చను. కాబట్టి అతడు మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకుని సినాయి కొండ ఎక్కగా మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని, ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించాను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకుని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించును. దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించి మమ్మను నిస్వాస్థ్యముగా చేసుకునుమనెను. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివీయులను, ఎబూసీయులను నీ ఎదుటి నుండి వెళ్లగొట్టెదను. నీవు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకునకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఏలయనగ, వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకునకుండా జాగ్రత్త పడుము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుతున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకొనుము. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని నెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయదురేమో. పోతపోసిన దేవతలను చేసుకొనవలదు. మీరు పొంగని వాటి పండగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు 7 దినములు పొంగని వాటినే తినవలెను. ఏలయనగా, అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చితిరి. ప్రతి తొలచూలు పిల్లయు నాది. మీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే గాని గొర్రెపిల్లయే గాని అది నాదగును. గొర్రెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను. దాని విమోచింపని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలచూరు వాణి విడిపింపవలెను. నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్నుకాలమందైనను కోతకాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. మరియు నీవు గోధుమల కోతలో రథమఫలముల పండుగను, అనగా వారముల పండుగను, సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీల దేవుడునైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఏలయనగా, నీ ఎదుట నుండి జనులను వెళ్లగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసెదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడనూ నీ భూమిని ఆశింపడు. నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు. పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలం వరకు ఉంచకూడదు. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరంలోనికి తేవలెను.
మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొనుము. ఏలయనగా, ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను, అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన కనుక వారు అతని సమీపంకు వెలసిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అటు తర్వాత ఇశ్రాయేలీలందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుడు చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. అయినను మోషే యెహోవాతో మాట్లాడటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలీలతో చెప్పెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనెను.